యూ సో మచ్ శ్రీ కేఎస్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా సినిమా ఇండస్ట్రీ గ్యాంగ్స్టర్ శ్రీనివాసరావు గారే, ఎందుకంటే ఆయన ఎంతమందికో ఎన్నో రకాలుగా డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి వాళ్ళకి ఆయన సలహా కానీ ఆయన సహాయం కానీ అనేక రకాలుగా ఆయన చేసి ఆయన చుట్టూ ఒక గ్యాంగ్ని ఏర్పరచుకున్నాడు. దర్శకుల్ని, రచయితల్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, వర్ధమాన దర్శకుల్ని, వర్ధమాన నిర్మాతల్ని, లేకపోతే మధ్యలో ఆగిపోయిన నిర్మాతల్ని, వీళ్ళందరూ ఆయన చుట్టూతా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడ్డారు. అందుకని నేను తప్పు వర్డ్ కాదు, అది చాలా నాయకుడికి ఉన్న లక్షణం. అది ఆయన నాయకుడు అయితే ఆయన ఇన్ని పనులు చేసి ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, కానీ రేపు ప్రొద్దున ఈ ఇండస్ట్రీ స్ట్రైక్లోకి వెళ్ళబోతుంది. ఇండస్ట్రీ స్ట్రైక్లోకి వెళ్ళటం అనేది అసలు మంచి పద్ధతి కాదు, అవన్నీ పాత పద్ధతులు. అటువంటిది రేపు ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైక్ చేస్తాం అని అంటున్నారు. సో అలాంటివి కూడా మీరు డీల్ చేయగలి, స్ట్రైకులు లేకుండా చూసి ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి సినిమాలు రావాలి, ఇంతమందిని మీరు ప్రోత్సహించాలి, అది నా పర్సనల్గా నా రిక్వెస్ట్ అది. అలాగే శ్రీనివాసరావు గారికి ఆయనలో దర్శకుడు ఉన్నాడు, రచయిత ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, సహాయం చేసే దాతృత్వం ఉంది, దాత ఇన్ని ఉన్నప్పుడు ఆయన ఇండస్ట్రీని కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంటే ఆయన చూస్తూ ఉండటం కూడా నాకు కరెక్ట్గా అనిపించట్లా. ఏ ఐదు ఆరుగురు చేతుల్లోకి ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది, ఏ ఐదు ఆరుగురు వాళ్ళ దగ్గర మీకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి, వాళ్ళకన్నా ఒక 10 రెట్లు 100 రెట్లు మీకు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ ఉన్న 10 మంది డైరెక్టర్ని వాళ్ళే తీసుకుంటున్నారు, ఉన్న 5-6 హీరోల్ని వాళ్ళే పెట్టుకుంటున్నారు, మిగతా ప్రొడ్యూసర్లు అందరూ ఖాళీగా ఉండేటట్టు చేస్తున్నారు. అలాగే సినిమా థియేటర్ మీకే ఎవరు డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ఈ గంగరాజు ఇప్పుడు చూస్తున్న ఇంత గొప్పగా ఇంత మ్యూజిక్ ఇంత బ్రహ్మాండంగా తీసిన మీ ప్రొడక్షన్లో అది మంచి థియేటర్లు వేయాలి, మంచి డిస్ట్రిబ్యూటర్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్రేక్షకులు వచ్చేటట్టు చేయాలి. వీటన్నిటికీ సిస్టమ్ అంతా జామ్ అయిపోయి ఉంది. ఎంత త్వరగా డబ్బు చేసుకున్నామా, ఎంత పెద్ద హీరోలు ఉన్నామా, ఇట్లా మీలాగా మీ అబ్బాయిలనో లేకపోతే అలాంటి అబ్బాయిలనో హీరోల్లాగా చేద్దామని సాహసం చేసే పరిస్థితి కాదు ఇండస్ట్రీ, అలాంటి స్థితికి వచ్చింది. సో మీకు ఆ ధైర్యం దమ్ము ఉంది, అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీ లక్కీయే కాదు ఇంకా చాలామందిని మీరు ప్రోత్సహించగలరు, సినిమా తీయగలరు, ఇంతకన్నా గొప్పగా కూడా తీయగలరు. కాబట్టి మీరు నంబర్ ఆఫ్ పిక్చర్లు చేయండి, థియేటర్లు కూడా మీ దగ్గరే పెట్టుకోండి, ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేయండి, సినిమాలు ఇంకా ఇంకా ప్రొడక్షన్లో ఉండేటట్టు చూడండి. ఓటీటీల గురించి పెద్ద వరీ అవ్వక్కర్లేదండి, మనం టీవీ వచ్చినప్పుడు కూడా ఓటీటీ గురించి టీవీ గురించి వీటన్నిటికీ భయపడ్డాం, కానీ వాటన్నిటికీ మించిన థియేటర్లో ఎంత సౌండు, ఈ సాయి ఇచ్చిన సౌండు, ఆ విజువల్ ఎఫెక్టు, ఇవన్నీ చూడాలంటే ఓన్లీ థియేటరు, థియేటర్లో చూసే సౌండు. ఈ మధ్య వచ్చిన ఇట్లాంటి డార్క్ ఫిలిమ్స్ ఖైదీ కానీ, కేజీఎఫ్ కానీ, నిన్న వచ్చిన విక్రమ్ కానీ, అఖండ సినిమా కానీ మీరు ఒకసారి థియేటర్లో చూస్తే వాటి సక్సెస్కి 50% కారణం. అలాగే ఐ థింక్ సాయి కూడా అట్లాగే చేసినట్టుగా అనిపించింది, మాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది, అంత రిధం ఉంది. సాయి నాకు కూడా చేశాడు ఎప్పుడో చాలా కాలం అయింది, అతను మర్చిపోయి ఉంటాడు, నేను మర్చిపోలా, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని ఆ రోజే అనుకున్నా, ఆ తర్వాత అన్ఫార్చునేట్గా నేను చేయలేకపోయా రకరకాల రీజన్తో. సో అలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి సినిమా ఇండస్ట్రీని ఈ స్ట్రైక్ వైపు లేకపోతే మొనోపలి వైపు సినిమాలన్నీ ఒకళ్ళ చేతిలో ఒకళ్ళ గుప్పెట్లో ఒకళ్ళ డిస్ట్రిబ్యూషన్ గుప్పిట్లో ఇట్లా ఉండే పరిస్థితి మీలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోకూడదండి. మీరు ఎలా అయితే మాలాంటి వాళ్ళందరినీ గ్యాంగ్స్టర్గా మీ చుట్టూ పెట్టుకున్నారో ఇండస్ట్రీ అంతా కూడా అలాగే పెట్టుకుని ఇండస్ట్రీ ఇంకా బాగుండేటట్టు చేయాలి. రేపు మీ అబ్బాయి కూడా హీరోయే కదా, మీ అబ్బాయి కూడా ఇలాంటి
సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటిది రాకుండా ఇంతకు ముందు శేషగిరిరావు గారు తీసిన సినిమాలు కానీ ఆయనకు ముందు తీసిన సినిమాలు కానీ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. బ్రహ్మాండంగా రిలీజ్ అయ్యేది, బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేసేవాళ్ళు, బ్రహ్మాండమైన ఆదరణ ఉండేది. అలాంటిది ఇప్పుడు 2 వారాలు ఆడితే గొప్ప, 3వ వారం ఆడితే సూపర్ హిట్, ఎక్కువ థియేటర్లు వేసి ఎక్కువ డబ్బు వస్తే సూపర్ హిట్. ఆడలేదండి, అదంతా మ్యాజిక్ చేస్తున్నారు అంతే. సో మంచి కంటెంట్తో మంచి సినిమా తీసి, మంచి టెక్నీషియన్ ప్రోత్సహించి, మంచి హీరోలను ప్రోత్సహించి, మీరు ఎట్లాగో నిర్మాతలను కూడా ప్రోత్సహిస్తున్నారు. డిస్ట్రిబ్యూషను, ఎగ్జిబిషను ఇవన్నీ చేయగలిగే స్తోమత మీకుంది వీళ్ళందరికన్నా. మేమంతా అప్పులు చేసి చేస్తాం, మీరు చేయక్కర్లా, మీ దగ్గర కూడా చేస్తాం. సో మీరు మీ దగ్గర ఉన్న డబ్బుని మీరు ఎంత ఖర్చు పెట్టినా తరగదు, ఎన్ని సినిమాలు చేసినా తరగదు, ఎంతమందిని ప్రోత్సహించినా తరగదు. కాబట్టి మీరు దయచేసి లక్కీయే కాదు, లక్కీ లాంటి చాలామందిని ఎంకరేజ్ చేయండి, చాలా సినిమాలు తీయండి, సినిమాలని ఎక్కువ సినిమాలని ఎక్కువ ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళండి. డెఫినెట్గా దీంట్లో మీ అబ్బాయిని ఒరే పిచ్చోళ్ళారా అంటే మమ్మల్ని అందరిని పిలిచింది ఎందుకు నాకు అనిపిస్తుంది. పిచ్చోళ్ళారా మావాడు ఉన్నాడు, ఆ హీరో చుట్టూ ఈ హీరో చుట్టూ తిరగటం ఎందుకు, మావాడు ఎంత బాగా చేస్తాడు చూడండి అని చెప్పి ఆ సాంగ్ 1కి 10 సార్లు చూపిస్తున్నారు. మాకు అక్కడి నుంచి వచ్చి డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. సో అంటే మేము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దమ్ముతో ఇట్లాంటి సినిమాలు తీయాలని. అదేగా మీరు చెప్పింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు రేపు స్ట్రైక్ జరగకుండా ఇప్పుడు నిద్రపోకుండా మీరు ఏం చేయగలరో చూడండి. స్ట్రైకుల వలన ఉపయోగం లేదండి, మనం బతకాలి, వాళ్ళు బతకాలి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇవ్వాలి. స్ట్రైక్ వాళ్ళకేదో డబ్బులు ఎక్కువ అడిగారని చెప్పి మూసేసి కూర్చుని ఈ కరెక్ట్ కాదు. అందరినీ కూర్చోబెట్టి పెద్దలు అనేవాళ్ళు కూర్చోబెట్టి మంచి చేస్తే మంచి జరుగుతుంది. మనకెందులే ఆలసా వాళ్ళు చేస్తారంటే ఇప్పుడు కూడా మీటింగులు జరుగుతున్నాయి. లేదా రేపు షూటింగ్ చేద్దామా వద్దనే దానికి ఇప్పుడు కూడా మీటింగులు జరుగుతున్నాయి. సో అందుకని శ్రీనివాసరావు మీరు చాలా గొప్పవాళ్ళు అనే ఉద్దేశంతోనే చెప్తున్నా, చాలామంది కన్నా గొప్పవాళ్ళు అని. సో అందుచేత ఇండస్ట్రీని ఇంకా కొంచెం జాగ్రత్తగా పరిశీలించి, ఇంకా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి, మీరు ఇప్పుడు చేస్తున్న పనులని ఇంకా కొంచెం కన్స్ట్రక్టివ్ వే, కార్పొరేట్ వేలో చేస్తే 100% ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ మీద ఆధారపడిన మేమంతా బాగుంటాం. బాగుండేటట్టు చేయండి, అది నా రిక్వెస్ట్, మమ్మల్ని రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఆ శేషగిరిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.